మోడీ చంద్రబాబు మధ్యలో అన్ని ట్విస్టులే. అవును, రాజకీయాలంటేనే ట్విస్టులు. అందులోనూ అపర చాణక్యుడిగా పేరొందిన ఏపీ సీఎం చంద్రబాబు అపర మేధావి, గుజరాత్కే కాక దేశానికి కూడా దార్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రధాని నరేంద్ర మోడీల మధ్య జరుగుతున్న రాజకీయాలు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నాయి. 2014లో ఇద్దరూ చేతులు కలిపి ఎన్నికలకు వెళ్లారు. ఏపీలో పొత్తు పెట్టుకుని ప్రచారం చేసుకున్నారు. మొత్తానికి అధికారంలోకి వచ్చారు. పదవులు సైతం పంచుకున్నారు. ఇంకేముంది, చంద్రబాబు కాస్త మోడీ బాబు అయ్యారు, నరేంద్ర మోడీ కాస్త బాబు మోడీ అయ్యారు. బీజేపీలో సంబరాలు చేసుకున్నారు, సంకలు గుద్దుకున్నారు. నవయువ భారతావనిలో 60s దాటిన యువనేతలు ప్రభుత్వాలను ఏలుతున్నారని గొప్పలు పోయారు. రోజులు మారిపోయాయి, సంవత్సరాలు గడిచాయి. డామిట్, మొత్తం స్టోరీ రివర్స్ అయింది. ముచ్చటైన కాపురం 3.5 ఏళ్లకే ఫట్ అయినట్టుగా చంద్రబాబు మోడీల మధ్య పచ్చగడ్డి వేసిన బగ్గుమంటుంది. మోడీ అంటే చంద్రబాబుకు నచ్చక, చంద్రబాబు అంటే మోడీకి పడక రాజకీయం రసోత్తరం అయిపోయింది. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్ అంశాన్ని మోడీ ప్రభుత్వం దాదాపుగా పక్కన పెట్టేసింది. 16,000 కోట్ల రెవెన్యూ లోటు భర్తీ పైన లెక్కలు మార్చేసి 4,000 కోట్లేనని కొత్త పల్లవి అందుకుంది. రాజధాని అమరావతికి అండాదండా ఇవ్వడం లేదని చంద్రబాబు సీరియస్గా ఉన్నారు. తాజాగా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పైన కేంద్రం మేనమేషాలు లెక్కిస్తోంది. ఇది కేంద్ర ప్రాజెక్టే అయినా రాష్ట్రం చొరవ తీసుకుని పూర్తి చేస్తుంటే సహకరించడం లేదని విమర్శలు చేస్తోంది. విభజన చట్టంలో ఉన్న వాగ్దానం పైన ఇన్ని కొర్రీలు ఎందుకని చంద్రబాబు ప్రభుత్వం రుసరుసలాడుతోంది. పోలవరం ప్రాజెక్టు బాధ్యత కేంద్రానిదే అయినా రాష్ట్రం చొరవ తీసుకుందని ప్రకటించినా టెండర్లు, నిధులు, పరిమితులపై కొర్రీలు పెడుతోందని చంద్రబాబు ఫీల్ అవుతున్నారు. పోలవరం నిర్మాణంపై మరీ అనుమానాలుంటే దండం పెట్టి వదులుకుంటామని హెచ్చరించారు. అసలు మోడీ 7.5 ఏళ్లుగా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చంద్రబాబు సీరియస్గా ఉన్నారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు కూడా బీజేపీ తీరుపై బాహాటంగా అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. మోడీ కావాలనే ఏపీని నిర్లక్ష్యం చేస్తున్నారని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి డైరెక్ట్గా ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోకూడదని తెలుగుదేశం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కమలానికి కటిఫ్ కొట్టేసి పవన్ కళ్యాణ్తో కలిసి పోటీ చేయాలని చంద్రబాబు ప్రణాళికలు వేస్తున్నారట. అయితే మోడీ సర్కారు విషయంలో, ఆయన మద్దతు విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని మాత్రం భావిస్తున్నారు. దేశంలో మోడీ ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో కాస్త ఓపిక పట్టాలని సూచించారట. గుజరాత్ ఎన్నికల ఫలితాన్ని బట్టి చంద్రబాబు వ్యూహం ఉంటుందని తెలుస్తోంది. ఒకవేళ ఫలితం అటు ఇటు అయితే ఇక బీజేపీ మీద స్వరం పెంచాలని అదను కోసం చూస్తున్నారు చంద్రబాబు. ఏపీకి కేంద్రం చేసింది ఏమీ లేదని, అవసరమైతే కేబినెట్ నుంచి బయటకొచ్చి ఇక యుద్ధం మొదలు పెట్టాలన్న కసితో చంద్రబాబు ఉన్నారని సమాచారం. అయితే ఈ విషయంలో ఎలాంటి తొందర మంచిది కాదని భావిస్తున్నారు. ఏదైనా కూడా వచ్చే ఎన్నికల నాటికి బీజేపీతో పొత్తు విషయంలో టీడీపీ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. దీంతో మోడీ చంద్రబాబుల మధ్య అంతరం పెరుగుతున్నట్లు అర్థమవుతుందని విశ్లేషకులు అంటున్నారు.